నమస్కారం ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మనకంటోరకి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్తాను ఫ్రెండ్స్. అయితే టాపిక్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్పై ఆల్ మై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో పదండి, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వడగలు వాన చూసాము, చేపల వర్షం చూసాము, అలాగే నార్మల్గా కురిసే వానను కూడా చూసాము. బట్ ఇటువంటి విచిత్రమైన మరియు వింతైన వర్షాన్ని మీరు ఎప్పుడూ చూసుండరు. వింతైన వర్షం ఏంటో చూద్దాం. ఈ వింతైన వర్షం ఎరుపు రంగు వర్షం. ఈ ఎరుపు రంగు వర్షం సంఘటన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో 2001 జూలై నెల 25 నుండి సెప్టెంబర్ నెల 23 వరకు అప్పుడప్పుడు కురుస్తూ ఒక్కోసారి భారీగా ధారాపాతంగా కురుస్తుందంట. ఆ వర్షంలో తడిసిన గొడ్డలు లేత ఎరుపు రంగుగా మారాయంట. పసుపు మరియు ఆకుపచ్చ మరియు నలుపు రంగు వర్షాలు కూడా పడినట్లు వాళ్ళు తెలియజేశారు. అయితే 1896లో చాలాసార్లు మరియు ఈ మధ్య 2012 జూన్ నెలలో కూడా ఎరుపు రంగు వర్షం కురిసినట్లు రికార్డ్ అయిందంట. అయితే ఈ ఎరుపు రంగు వర్షం ఎలా కురుస్తుంది అని కొంతమంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. అందులో వాళ్ళు తెలిపింది ఏంటంటే, ఈ ఎరుపు రంగు వర్షం నీటిని ఇంగ్లాండ్లోని 2 ప్రముఖ ప్రయోగశాలలలో ఖగోళవేత్త చంద్ర విక్రమ్ సింఘే మరియు కార్డిఫ్ విశ్వవిద్యాలయ సూక్ష్మ క్రిమి శాస్త్ర నిపుణులతో కలిసి తీవ్రంగా విశ్లేషించిన తరువాత ఈ ఎరుపు రంగు వర్షం నీటిలో కొన్ని సూక్ష్మ క్రిముల కణాలు ఉన్నాయని, అవి అతిశయమైన అసాధారణమైన జీవబంధ సంబంధ కణాలుగా గుర్తించారు. 2001లో పడిన ఎరుపు రంగు వర్షం నీటిలో ఉన్న సూక్ష్మ క్రిముల కణాల తీవ్రమైన వేడిలో అంటే ఉష్ణోగ్రతలో వాటికి అవే సంఖ్యలో ఉద్రేగుతున్నాయి. మరియు ఆ కణాలలో అనువంశిక పదార్థమే అంటే డిఎన్ఏ లేదని తెలిపారు. సో ఫ్రెండ్స్, ఈ ఎరుపు రంగు వర్షంలో ఉన్న కణాలకి డిఎన్ఏ అయితే లేదంట ఫ్రెండ్స్. అయితే 2001లో అనేక మంది శాస్త్రవేత్తలు కేరళలో 2 నెలలు ఉండి అక్కడ కురిసిన ఎరుపు రంగు వర్షాన్ని గమనించారు. అందులో కొచ్చిన్ సైన్స్ మరియు టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త అయిన గాడ్ ఫ్రే లూయిస్ గారు ఒకరు. అయితే ఎరుపు రంగు వర్ష అద్భుతాన్ని కుతూహలంగా చూసిన ఆయన ఆ వర్షం ఎరుపు రంగుగా ఎందుకు కురుస్తుందో తెలుసుకోవడానికి, అంటే బహుశా ఆ వర్షం నీరు కలుషితం అవ్వటానికి దూరంలో ఉన్న ఎడారిలో మట్టి మరియు దుమ్ము కారణం అయింటుందని అనిపించిన ఆ వర్షం నీటిని అనేక నమూనాలుగా సేకరించి తాను అనుకున్నదే నిజమని నిరూపించడానికి తన పరిశోధనా కేంద్రానికి తీసుకువెళ్ళాడంట. అయితే తన పరిశోధనా కేంద్రంలో ఆ నీటి సూక్ష్మ దర్శిని మూలంగా చూసినప్పుడు ఆయనకు నీటిలో మట్టి గాని లేక దుమ్ము గాని కనిపించలేదంట. అయితే నీరు మొత్తం ఎర్ర కణాలతో నిండి ఉండడం గమనించారంట. ఆ ఎర్ర కణాలు సాధారణంగా భూమి మీద ఉండే క్రిములలో ఉండే ఎర్ర కణాల లాగానే కనబడ్డాయంట. విచిత్రం ఏమిటంటే ఆ కణాలలో అనువంశిక పదార్థమే కనబడలేదంట. అనువంశిక పదార్థమే ఆ ఎర్ర కణాలను ఏ జీవ సంబంధ క్రిమి సంబంధించినవో తెలియజేస్తాయండి ఫ్రెండ్స్. అంటే వీటిలో డిఎన్ఏ లేకపోవడం వల్ల ఇవి ఏ జాతికి చెందినవో ఎవరు కనిపెట్టలేకపోయారు. ఎర్ర రక్త కణాలను బట్టి క్రిములు ఏ జీవ సంబంధితమైనవో తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉన్నా వర్షం నీరు వాటిని త్వరగా నాశనం చేయగలదు. ఇక్కడ అది కూడా జరగలేదు. అయితే లూయిస్ అనే వ్యక్తి 2006లో పరిశోధనా ఫలితాలను ఖగోళ భౌతిక శాస్త్రము మరియు అంతరిక్షము పీర్ సమీక్ష ఒక విషయాన్ని ఒకరికంటే ఎక్కువ మంది పరిశోధన చేయడం పీర్ సమీక్ష అంటే పత్రికలో ప్రచురించారు. తన తాత్కాలిక సూచనగా నీటిలో కనిపించే ఎర్ర కణాలు భూలోకేతర గ్రహాంతానికి చెందినవని, బహుశా ఎగువ వాతావరణంలో పతనమైపోయిన తోక చుక్కల్లో నుండి కిందకు పడిపోతూ మధ్యలో ఉండే వర్ష మబ్బుల్లోకి దూరి అక్కడ నుండి వాన నీటిలో కలిసి భూమి మీద పడుంటాయని తెలిపారు. ఆ ఎర్ర రంగు వర్షం కురిసేటప్పుడు చెవులు చిల్లిపడే శబ్దం వినపడిందని, ఆ శబ్దం మామూలు శబ్దం కాదని, ఎగువ వాతావరణంలో ఏదో ఒక వస్తువు పతనమైపోయే శబ్దమని సూచించారు. అయితే ఆనాటి నుండే గాడ్
ఫ్రే లూయిస్ అంతర్జాతీయ నిపుణులతో కలిసి వారిలో కార్డిఫ్ విశ్వవిద్యాలయ సూక్ష్మ క్రిమి శాస్త్ర నిపుణుడు ఖగోళ శాస్త్రవేత్త చంద్ర విక్రమ్ సింఘే ఒకరు. అయితే ఆ ఎర్ర కణాల పరిశోధనలో నిమగ్నులయ్యారు. అంతేకాకుండా ఆ రోజు నుండి 20వ శతాబ్ద ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఫ్రెడ్ హోయిల్తో కలిసి ఫాన్స్ ఫెర్మియా అంటే విశ్వం అంతటా జీవం ఉన్నదని, దానికి అర్థం ఏంటంటే తోకచుక్క, నక్షత్ర గ్రహాలు, కుజగ్రహం మరియు గురుగ్రహం లాంటి ఇతర గ్రహాలు వాదమును ప్రతిపాదించిన ప్రముఖ ప్రతిపాదకులలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. అంటే శ్రీ సృష్టిలో ప్రతిదానికి జీవం ఉందన్న విషయంపై ఈయన ప్రతిపాదకులతో వాదించి ఈయన పేరు తెచ్చుకున్నారు. అయితే విశ్వమంతా జీవం ఉన్నదని, భూమి మీద జీవం ఉండడానికి విశ్వంలో ఉండే సౌర గ్రహాలలో కొన్ని గ్రహాలు కారణమని చెప్పే ఈ సిద్ధాంతాన్ని నమ్మడానికి కొంతకాలం పట్టవచ్చు. ఇది నిజమని నాసా వారు చేపట్టిన ఒక పరిశోధనలో తెలిసినట్టు తెలిపారు. వారు అది త్వరలో ఈ పత్రికలో ప్రచురించబోతున్నట్టు కూడా తెలిపారు. అయితే ఇంతవరకు ప్రచురించలేదు. అంతవరకు కేరళ రాష్ట్రంలో కురిసిన ఎర్ర రంగు వర్షం ఒక మిస్త్రీగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఎర్ర రంగు వర్షాన్ని మీరు ఎప్పుడూ చూసుండరు. ఈ ఎర్ర రంగు వర్షాన్ని ఇంకా మిస్త్రీగానే ఉంచేశారు. ఈ ఎర్ర రంగు వర్షం మిస్త్రీ తీరేది ఎప్పుడో. అయితే ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎఫెక్టివ్ టాపిక్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం అందరికీ తెలిసేలా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ షేర్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Summer.